ఎన్టీఆర్ని చూసి ఇండస్ట్రీ చాలా నేర్చుకోవాలి, గొప్ప మహానుభావుడు అంటూ చెప్తోంది రోజా. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తి అనే ఆల్ ఫీలింగ్, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కాదని ఇప్పుడు ఈమె రంగాల్లోకి దిగడం అనేది చాలానే షాక్లకు గురి చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి చెందినటువంటి మంత్రి రోజా ఎప్పుడూ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉంటుంది, కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఆమె పొగడడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. సో ఎన్టీఆర్ని చూసి ఇండస్ట్రీ నేర్చుకోవాలని ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తం అయిందంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్లేనని జూనియర్ ఎన్టీఆర్ నటన అమెరికాలో ఆయన చేసినటువంటి మరి అద్భుతమైనటువంటి ప్రదర్శనకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారని. సో ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుందంటూ చెప్తున్నారు. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఈ విషయాలు ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ హిట్ ని సాధించడానికే సో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి ముందుకు రావాలని, ఎన్టీఆర్ ని చూసి మిగతా అందరూ కూడా బాగా నేర్చుకోవాలంటూ సో జూనియర్ ఎన్టీఆర్ లాగా నిబద్ధతతోనూ గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్న విజయాలు కంటే భారీగా సక్సెస్ సాధిస్తారు. ఈ రోజు తెలుగు సినిమాకి గర్వకారణం జూనియర్ ఎన్టీఆర్. ఆ తాతగారి లాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టారంటోంది రోజా.